గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ నేను మీ డాక్టర్ మహేష్ నిట్ల ఈరోజు వీరే మాస్క్ ఛాలెంజ్ గురించి తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి ప్రపంచ ఆరోగ్య సంస్థ మాస్క్ ఛాలెంజ్ అనేదాన్ని కొత్తగా స్టార్ట్ చేసింది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అండ్ హీర్ ఈజ్ మై మాస్క్ మీరందరూ కూడా మాస్క్ ధరించండి కరోనా వైరస్ని తరిమి కొట్టండి మాస్క్ పై అవగాహన కోసం నేను మెడికల్ లేదా సర్జికల్ మాస్క్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నానండి మనం ఏ మాస్క్ ధరించేటప్పుడైనా సరే చేతుల్ని ముందుగా సరిపడా ను ఉపయోగించి సబ్బుతో శుభ్రంగా చేసుకోవాలండి దీని తర్వాత మనకి ఈ బ్యాక్టీరియా లేదా వైరస్ ఏదైనా సరే చేతిలో ఉందంటే అది నశించిపోయిందని అర్థం తర్వాత మాస్క్కి హోల్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎక్కడైనా చిరిగిపోయిందా అనేటటువంటిది ఇన్స్పెక్షన్ అనేది చాలా అవసరం అండి తర్వాత మాస్క్కి మెటల్ పీస్ లేదా గట్టిగా ఉండేటటువంటి అంచు ఎక్కడ ఉందో చూసుకుని దాన్ని బయట వైపు ఉండేలాగా మనం మాస్క్ ధరించాలండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ మెటల్ పీస్ అనేది ముక్కుకు ఉండేటటువంటి బోన్ పైన వచ్చేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే కలర్డ్ ఫేస్ ఏదైతే ఉందో అది ముందు వైపుకి వచ్చేలాగా కలర్ తక్కువగా ఉండేటటువంటి సైడ్ ఏదైతే ఉందో అది లోపలికి ఉండేలాగా చూసుకోవాలండి తర్వాత ముక్కు నోరు మరియు గడ్డాన్ని కప్పేలాగా మీరు ఈ మాస్క్ ని ధరించాల్సిన అవసరం ఉంటుందండి తర్వాత ఎటువంటి రకాల గ్యాప్స్ లేకుండా మాస్క్ని టైట్గా ఫిట్ చేసుకోవాలండి అప్పుడే మనం ఈ గాలిని మనం ఈ మాస్క్ ద్వారా బ్రీత్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైనా సరే ఈ అవుటర్ సర్ఫేస్ పైన ఉండిపోద్దని అలా కాకుండా మన గ్యాప్స్ వదిలినట్లయితే మనకి ప్రాబ్లం అవుతుందండి సో గ్యాప్స్ లేకుండా టైట్గా ఈ మాస్క్ని ఫిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి అలాగే వన్స్ మాస్క్ ధరించిన తర్వాత మీరు కళ్ళు కానీ లేకపోతే ఈ మొక్క భాగాలు కానీ హెయిర్ కానీ ఈ చేతులతో టచ్ చేయడం మానేయాలండి ఎప్పుడైనా సరే మాస్క్ తీసేయాల్సి వచ్చినప్పుడు చేతులతో మనకి చెవు దగ్గర నుంచి బ్యాక్ సైడ్ నుంచి పట్టుకొని ఒకేసారి మాస్క్ తీయాల్సిన అవసరం ఉంటుందండి ఎందుకంటే ఈ అవుటర్ సర్ఫేస్ని మనం చేతులతో టచ్ చేయకూడదు కాబట్టి ఎనీ కేస్ ఈ మాస్క్ని తీసిన తర్వాత వీలైనంత దూరంగా ఫేస్కి ఈ మాస్క్కి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి తర్వాత ఈ మాస్క్ని చాలా జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలండి డిస్పోజ్ చేయడానికి మీ దగ్గర ఉండేటటువంటి డస్ట్బిన్ కానీ దేంట్లో అయినా సరే వేసి కవర్లో కానీ వేసి దాంట్లో సరిపడా బ్లీచింగ్ పౌడర్ చల్లినట్లయితే ఈ మాస్క్ పైన ఉండేటటువంటి క్రీమి ఏదైనా ఉన్నా సరే చనిపోవడానికి అవకాశం ఉంటుందండి వన్స్ మీరు మాస్క్ వాడడం అయిపోయిన తర్వాత చేతులని శుభ్రంగా శానిటైజ్ చేసుకున్నట్లయితే మనకి సంపూర్ణంగా ఈ క్రిమి చేతుల నుంచి అంటుకోదు ఎందుకంటే మీకు తెలుసుగా కళ్ళు ముక్కు నోరు ద్వారా కరోనా వైరస్ అనేది శరీరంలోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మన చేతుల ద్వారానే మన మొహం పైన రోజు టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన చేతులు వీలైనంత శుభ్రంగా ఉన్నట్లయితే కరోనా నుంచి మనం బయటపడిపోవచ్చు ఎందుకంటే కరోనా చేతులు ఎక్కడైనా ఉండొచ్చు సో కరోనా చేతుల నుంచి మనం ఖర్చాలం చేయడం అనేసి మన సంస్కృతి అయినటువంటి నమస్తే పెట్టుకుంటూ ఎవరైనా కనిపిస్తూ ఉన్నప్పుడు మనకి ఇలా చేస్తే కనుక ఈ వైరస్ నుంచి మనం బయటపడచ్చు మాస్క్ వేసుకున్న తర్వాత చేయకూడదని ఏంటో చూద్దాం ఒకసారి మాస్క్ తడిచిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ వాడకూడదండి సాధారణంగా ఒక మెడికల్ మాస్క్ లైఫ్ వచ్చి ఫోర్ అవర్స్ కంటిన్యూస్గా వాడితే ఉంచుకోవచ్చు అలా కాకుండా మీరు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు లెస్ దాన్ వన్ అవర్ కనుక వాడినట్లయితే కాస్త తేమగా మాత్రమే అనిపించింది అని అనుకుంటే ఈ మాస్క్ని ఒక పేపర్ కవర్లో ఫో పెట్టి దాన్ని ఒక త్రీ డేస్ వరకు కూడా టచ్ చేయకుండా వదిలేసినట్లయితే ఆ మాస్క్ పైన ఉండేటటువంటి బ్యాక్టీరియా కానీ క్రిమి కానీ చనిపోవడానికి అవకాశం ఉంటుంది దాని మళ్ళీ ఇంకొక వన్ అవర్ అలా ఒక మెడికల్ మాస్క్ని ఫోర్ అవర్స్ వరకు మాక్సిమం ఉపయోగించుకోవచ్చు అంతకంటే ఎక్కువ వాడకూడదండి అలాగే మీరు వాడేటటువంటి పేపర్ కవర్ కూడా చాలా స్టెరిలైజ్ అయినటువంటి పేపర్ అయితే బాగుంటుంది నెక్స్ట్ మాస్క్ వేసుకున్న తర్వాత నోటికి మాత్రమే ధరించి ముక్కుకి గాలి గ్యాప్ వదిలేస్తున్నారు అలా చేయకూడదండి అలా చేసినట్లయితే మీరు వైరస్ వెళ్ళడానికి మీరే దారి చూపించినట్టు అవుతుంది తర్వాత మాస్క్ వేసుకున్న తర్వాత ఎక్కడ గ్యాప్స్ ఉంచుకోకూడదండి గ్యాప్స్ ఉంచుకున్నట్లయితే ఆ వైరస్ గాలి ద్వారా మనకి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మనం ఎవరైనా కరోనా వచ్చిన పేషెంట్స్ దగ్గరలో వన్ వన్ మీటర్ డిస్టెన్స్లో పోగొ ఉన్నప్పుడు ఇంకా మాస్క్ వేసుకుంటే టైట్గా ఉండాలండి ఎప్పుడూ కూడా మాస్క్ లోంచే మనం గాలి పీల్చడానికి ప్రయత్నించాలి తప్ప పైనుంచి కానీ కింద నుంచి కానీ ప్రయత్ని గాలి వెళ్ళడానికి ట్రై చేయకూడదు అలాగే కళ్ళజోడు గట్రా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం ఫాగ్స్ ఫామ్ అవుతూ ఉంటాయండి ఎందుకు ఫామ్ అవుతూ ఉంటాయంటే ఈ మాస్క్లోంచి బ్రీతింగ్ చేసేటప్పుడు ఇక్కడ నోస్ క్లిప్ని మీరు టైట్గా బిగించలేకపోతే ఈ నోస్ నుంచి వచ్చినటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ తేమగా ఫామ్ అయ్యి అది మీకు ఎక్కడి నుంచి లీక్ అవ్వడం ద్వారా మీ కళ్ళద్దాలపైన ఖచ్చితంగా ఫోమ్స్ కింద ఫామ్ అయ్యి మీకు రూట్ ఏం కనిపించదు కాబట్టి మీరు ఈ నోస్ క్లిప్ని టైట్గా అడ్జస్ట్ చేసుకున్నట్లయితే మీకు వచ్చేటటువంటి బయటకు వచ్చేటటువంటి గాలి మాస్క్ ద్వారానే వస్తుంది మీరు ఇన్హేల్ చేసుకునేటటువంటి గాలి కూడా మాస్క్ ద్వారా లోపలికి వెళ్తుంది సో ఇలా చేయగలిగితే మనకి చాలా వరకు కూడా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది తర్వాత మాస్క్ వేసుకున్న తర్వాత అవుటర్ సర్ఫేస్ని అస్సలు టచ్ చేయకూడదండి ఎందుకంటే మనం వాస్క్ మాస్క్ వేసుకున్న పర్పస్ ఏంటంటే బయట నుంచి వచ్చినటువంటి ట్యాం తంపర్లలో వైరస్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా కనుక వైరస్ వచ్చినా అది ఇక్కడే ఉంటుంది సో మీరు ఈ చేతులతో దీన్ని టచ్ చేయకూడదు అలాగే మాస్క్ మాస్క్ రిమూవ్ చేసి ఎవరితోనే మాట్లాడకూడదండి వన్స్ మీరు మాస్క్ వేసుకున్న తర్వాత వీలైనంత తక్కువ మాట్లాడడానికి ప్రయత్నించండి అవసరం లేదు ఖచ్చితంగా అన్నప్పుడు బట్ మాట్లాడాలి అని అనుకున్నప్పుడు మీరు మాత్రం మాస్క్ కిందకి మెడలోకి దించుకుని మాట్లాడే ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఈ చిన్న దగ్గర మెడ దగ్గర ఉండేటటువంటి చెమట ద్వారా ఈ మాస్క్ ఇంటర్నల్గా కంటామినేట్ అవుతుంది ఇంటర్నల్గా కంటామినేట్ అయితే అది మీరు మళ్ళీ మాస్క్ వేసుకున్నప్పుడు మీకే ఇన్ఫెక్షన్ వచ్చి ఈ కరోనాకు సంబంధించినటువంటి ఫ్లూ కాకపోయినా సాధారణంగా నాసల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సాధారణ జలుబు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మన వారల్ బ్యాక్టీరియా ద్వారా లేదా మనకి ఎక్స్టర్నల్ అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా ద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇటువంటి ఇన్ఫెక్షన్స్ నుంచి మనం బయటపడాలంటే మాస్క్ని మెడలో కానీ ఈ తల నెత్తి మీద కానీ పెట్టుకుని మనం ఇన్ ఇన్ బిహేవ్ చేసుకోకూడదు నెక్స్ట్ మీరు మాస్క్ వాడినట్లయితే బాధ్యతగా దాన్ని ఒక కవర్లో లేదా ఒక డస్ట్బిన్లో వేసి దానిపైన కాస్త బ్లీచింగ్ పౌడర్ చేయాలి డిస్పోజ్ చేయాలండి అలా కాకుండా ప్రకృతి వదిలేస్తే మన చుట్టూ ఉండే పరిసరాలు పాడైతే మనం కూడా పాడవుతాం దానికి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలే కారణం తర్వాత ఒక్కసారి మాస్క్ ఒక ఒకరోజు నెక్స్ట్ డే మాస్క్ వాడకూడదండి ఎందుకంటే అది విజువల్గా మనకి డర్ట్ అయిపోయి ఆల్రెడీ తడిచిపోయి ఉంటుంది కాబట్టి మనకి శ్రేయస్కరం కాదు ఫోర్ అవర్స్ కనుక మీరు వాడే అయితే మాస్క్ని ఖచ్చితంగా మనం డిస్పోజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి రీయూజ్ చేయకూడదండి రీయూజ్ చేస్తే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అలాగే కొంతమంది ఈ మెడికల్ మాస్క్ కూడా ఉతికేసి ఆరేసి వేసుకుంటున్నారండి అలా చేయకూడదండి మెడికల్ మాస్క్ యొక్క లైఫ్ ఫోర్ అవర్సే దీన్ని మీరు వాష్ చేసినట్లయితే ఆ మాస్క్ యొక్క క్వాలిటీ పోతుంది అండ్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్